సాయి రిషిక ప్రెజెంట్స్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్. ఇది అనగానే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా, రామ్ తల్లూరి ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ నేల టికెట్. సో జనరలీ కళ్యాణ్ కృష్ణ సార్ మూవీ అనగానే కలర్ఫుల్ కలర్ఫుల్ కలర్ఫుల్, మన ఆడియో లాంచ్ లో కూడా అది కూడా విన్నాంలేండి, కలర్ఫుల్ కలర్ఫుల్ కలర్ఫుల్. సో ఆ కలర్ఫుల్ మూవీలో ఏంటి, అంత కలర్ఫుల్ గా ఏముంది అని చూడాలంటే ఒకసారి లుక్ వేసుకోవాలి, వేసుకోండి. సో ఎస్, దిస్ ఇస్ అ బ్యాచ్ ఆఫ్ నిలెట్ సార్. మామూలుగా సార్ మన నేల టికెట్ బ్యాచ్ అంటే ఇది నేల టికెట్ అమ్మాయిలా, ఇది అనమాట మా బ్యాచ్. అంటే జనరల్లీ అమ్మాయిలు ఒక దగ్గర ఉంటే ఆ అల్లరే వేరు, అది మాస్ మహారాజుతో ఉంటే ఆ అల్లరి డబుల్ అయిపోతుంది. సో అలా సార్ తో ఒక సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్ మాకు అండ్ మాల్విక, అది ఎలాగో ఫ్రెష్ మూవీ, కొత్త మూవీ. సో ఆ అమ్మాయి ఫీలింగ్ మనం తర్వాత తెలుసుకుందాం, సార్ ఫీలింగ్ కూడా తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ ఆపేసి పక్కలో ఇంట్రొడక్షన్ తీసుకుందాం. యాక్చువల్లీ నేను ఇప్పటివరకు చాలా మూవీస్ లో ఫ్రెండ్ రోల్ చేశాను, బట్ ఆ ఫిలిమ్స్ అన్ని ఒక్కటైతే ఈ ఫిలిం నాకు చాలా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ మూవీలో ఇచ్చినంత ఫ్రెండ్ రోల్స్ ఇంపార్టెన్స్ ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. అండ్ దట్ రవి గారు, ఎస్ దట్ కళ్యాణ్ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎస్ రవితేజ గారు కూడా. సార్ మీరు కూడా ఏంటంటే హీరోయిన్ ఫ్రెండ్స్ తో పాటు లేదు, సెట్స్ లో కూడా మీరు మా అందరితో అంత క్లోజ్ మూవ్ అవడం చాలా ఫన్ అసలు. అంటే బేసిక్లీ హీరో అన్నాక హీరోయిన్ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడరు కదా సార్? అవునా? అంటే అలా ఏం లేదు, చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ మూవీలో మా టీమ్ అంతా చాలా చాలా ఎంజాయ్ చేసాము బికాస్ ఆఫ్ యూ అండ్ కళ్యాణ్ సార్ అండ్ మాల్విక. అంటే అసలు హీరోయిన్ లా లేదు, మాతో ఒక ఫ్రెండ్ లా కలిసి కళ్యాణ్ సార్ అండ్ రవి సార్ యాజ్ వెల్ మాల్విక్, థ్యాంక్ యూ సో మచ్. నవ్వట్లేదు ఎంత ఒక ఫ్యామిలీ లో ఉన్నాం సార్, షూటింగ్ లో చేయలేదు మేము, చాలా ఎంజాయ్ చేసాం. ఎలా చెప్తే ప్రొడ్యూసర్ డబ్బులు చాలా చాలా. మాకైతే నేను చాలా మూవీస్ చేశాను, నేను కూడా ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు ఎవరితో కూడా, ఇంత ఫ్రీగా మూవ్ అవ్వలేదు కూడా. మేమైతే సెట్ లో సూపర్ సూపర్ ఎంజాయ్ చేసాం సార్. ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సార్ మీతో. యాక్చువల్లీ నాదైతే మీతో ఫస్ట్ ఫిలిం అండ్ కళ్యాణ్ సార్ తో ఆల్రెడీ ఇది వరకు వర్క్ చేసినాము. సో వేర్ సో హ్యాపీ సార్. అసలు బేసికలీ సెలబ్రిటీస్ తో ఎలా మూవలో అసలు ఐడియా లేదు, రాగానే డాక్టర్ కోట్ ఇచ్చారు, అది నా డ్రీమ్ అన్నమాట. చిన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలన్న డ్రీమ్ ఒకటి ఉండేది, రాగానే సార్ కదే సార్ సార్ చాలా థ్యాంక్స్, నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేశారు. తర్వాత మిమ్మల్ని చూసి అమ్మో రవితేజ సార్ ఎంత మాట్లాడారు సార్ అన్నం బేసికలీ నాకు అలవాట్లేదు. అందరినీ ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఫీల్ అయ్యి ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. రాగానే డైరెక్టర్ ని మీరెవరని కూడా అడిగారు, మీరెవరో చెప్తారా మీ ఇంట్రడక్షన్ అని. ఈ గేమ్ ఇస్ ఇంట్రడక్షన్ కదా, నిజంగా జరిగింది.
ఏ అర్థం కావట్లేదు అవుతుంది లిప్స్టిక్ పోకనే మెయిన్ సో బేసికల్ ఇప్పుడు మూవీ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఇంతమంది అందమైన అక్క మైక్ మైక్ అందమైన అమ్మాయిని ఫిక్స్ అయిపోయింది అరే జస్ట్ కిడ్డింగ్ మై తెలి అందంగా ఉంటుంది ఆఫ్ కోర్స్ ఇట్స్ సో ఇప్పుడు మాల్విక అని మీరు బై మిస్టేక్ రీప్లేస్ చేసే ఛాన్స్ వచ్చింది సో ఈ గ్రూప్ లో ఎవరిని కాదు ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ అడిగినావు రేపు పొద్దున మొత్తం బ్రేకింగ్ న్యూస్ basically I didn't even imagine that I'll get the opportunity to work with such a great actor and director. I had only a dream, you know, that I should dance and perform on the stage, but the best thing what I liked was everybody are so down to earth. They don't have that superior thing, you know, that hum log ye hain wo hain. They are so grounded, so warm. I mean, they feel you on set, everything was like family, you know. There was nothing like you are new or like you should be kept aside and kind of thing. Everything was like so perfect and everything was so good to me that it was the best experience I could ever have. Good You were so concerned. Even now you'll be like concerned and you'll be you know, it's like heart rate hai, someone is there to push me that yeah, you should become something which you didn't thought to become, like, you know. And thank you so much, Kalyan sir. I didn't even imagine that aap mein ko chance loge, but wo bas bas aim hi ho gaya. Life mein sab kuch aim hi ho jata hai, but bahut kirat tha jo bhi tha, matlab it was perfect. Good. मैं तो फर्स्ट डे रिजेक्ट हो जाऊंगी सच में, क्योंकि आई क्वेश्चन डायरेक्टर सर. मैं रिजेक्ट नहीं होंगी, आई पेटी से नहीं चाहता. अगर मैं रिजेक्ट हो भी जाती तो इट वुड बी लाइक पकड़ी थी, ऐसे मैंने भी सोचा था. बेसिकली अगर मेरे को रिजेक्शन होता तो भी आई वुड हैव फेल्ट कि आई ट्राइड एंड आई फेल्ड. आई वाज नॉट लाइक मैंने ट्राई करा और मैं ऐसे ही आ गया. फैंटास्टिक, सुपर, थैंक यू सुपर. ఫస్ట్ థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, నన్ను ఈ ప్రపంచంలోకి ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ స్పెట్స్ ఉన్నాయి ఇలానే యాక్సెప్ట్ చేసినందుకు. సినిమాలో స్పెట్స్ ఉండడం దూరం లేదు, డాక్టర్స్కి ఉంటాయి. సో ప్రొఫెషనల్ నే ఇలా ఇక్కడ కూడా చూపించారు. ఇంకొకటి బాగా గుర్తొచ్చేది కళ్యాణ్ సార్ అంటే లిప్స్టిక్స్. లిప్స్టిక్స్ అందరివి తక్కువ ఉన్నాయా లేదా అది చెక్ చేసుకుంటా ఉంటారు. రవి సార్ గురించి చెప్పాలి, చంటి ఏదైనా గుర్తున్న పేరు చంటి. ఇది నేను మూవీలో వర్క్ చేశాను కాబట్టి ఒకటి అబ్జర్వ్ చేసింది, చాలా జోక్స్ వేసుకుంటారు సెట్ లో అందరూ. ఎక్కడైనా ఏదైనా లిమిట్ దాటుతుంది, ఎవరైనా అమ్మాయిని తప్పుగా అంటున్నారు, ఆయనకి సంబంధం లేకపోయినా సరే అనద్దు అని చెప్తారు చెప్తారు. కాదు సార్, క్లారిటీ ఏంటంటే ఎవరైనా మాతో ఇలా బిహేవ్ చేస్తే అమ్మాయితో బిహేవ్ చేయాలి. ఇంకా హీరోయిన్, మన హీరోయిన్ అసలు హీరోయిన్, మేమంతా ఫ్రెండ్స్ తను హీరోయిన్, అది ఎక్కడ చూపించలేదు తను. చాలా డౌన్ టు ఎర్త్ ఉంది. When you will feel like, you know, you are low and she can make out that. Yes. And if we'll go to her, she'll just motivate you like anything. Like, she's so motivating. She is? Wow. Yes, she's a no, that has actually happened with me also. తన దగ్గర చాలా సార్లు వెళ్ళి అంటే వేరెవర్ ఐ గో ఐ ఫీల్ లైక్ ఐ గెట్ రిజెక్టెడ్ ఇట్లా ఎప్పుడైనా చెప్తున్నా సరే చీల్స్ ఏదో పొద్దున్న లేవగానే అద్దం ముందు కూర్చొని ఐఎమ్ ద బ్యూటిఫుల్ ఐఎమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ ఎవరికి నేను పోటీ కాదు అనే ఒక ఫీలింగ్ నీలో పెట్టుకున్నావు అనుకో నీకు సక్సెస్
సక్సెస్ దగ్గరికి నువ్వు వెళ్తావు అంతే కానీ ఎవరో నువ్వు చెప్పావు నేను చెప్పింది నాకు చెప్పింది అంటే ఎప్పుడు నీకు నీ కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గొద్దు నీ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎప్పుడు హై పెట్టుకో ఎప్పుడైతే తగ్గుతుంది అనే ఫీలింగ్ వస్తుందో చూడండి సో సార్ మీరు ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ నుంచి షూట్ జరిగింది మీ బాగా మెమొరబుల్ ఆ ప్రతిరోజు మెమొరబుల్ అనేది కాదు సార్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ అరే నెలటి అనగానే గుర్తొచ్చింది ఏదైనా చెప్పడం కష్టం సీరియస్లీ చెప్పడం కష్టం ఎనీథింగ్ లైక్ అట్లీస్ట్ ఇలా స్ట్రైక్ కానీ అసలు మాల్విక is there any memorable day up for you in this Nela ticket like specific movie? Yeah ha specifically like are yaar ye din to mera zabardast yeah my first day of the shoot yeah, obviously obviously so how you felt first day is memorable for her last day is memorable for us maatalo matra cheppesam ki teliyadu memorable me wow, but yeah, we're just kidding, okay? All joking, okay? Smile, yeah, I like the smile. So yes, what you learned from sir? Ante Ravi Teja sir gurinchi ippadi varaku nee journey lo ayina chusi nu em nerchukunu? What you learned from Ravi Teja sir? Okay. I think from the first day onwards, I have a thing that, you know, whenever I'm with a person, I'll try to learn something from them. Like, I have learned how to be a positive person from Kalyan sir. And I have told him many times that. And with Ravi sir, it's just, you know, he's very hardworking. He's very, very hardworking. And to think that he has done a lot of movies. And he's very down to earth. And he's very humble. So I think I've learned that from him, that you should always be humble and energetic and very hardworking. And as I have told it in my speech also, that he's an inspiration to me. So yeah. Wow. That's super. That's really like nijangane meer inspiration sir manthi ledu ante personal experiences kuda we have learned that from you ante enta manchiga untaru ante andarthoni as she said differentiate em cheyakunda evartho unte vaartho nu villas undali and ante enduku akkada rasindi kada family entertainer ani raithe chesa movie ante inga adi kuda Kalyan sir ante gatti avutok sir నాకేం పెద్ద కొత్త అంటే అఫ్ కోర్స్ రవి సార్తో వర్క్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం అండ్ మోర్ దాన్ హీరో మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఐ రియలీ ఫౌండ్ అ ఫ్యామ్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను వెళ్ళి రవి సార్తో ఇప్పుడు డైరెక్ట్గా నేను చెప్పే ధైర్యం ఉంది నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఐ కెన్ గో టు హిమ్ ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ వాంట్ షేర్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపీ అంటే నా సాంగ్ అను ఇదనో అదను ఏదో ఒకటి ఐ కెన్ షేర్ విత్ హెమ్ హీ ఈజ్ అ పర్సన్ ఫర్ మీ దేర్ ఫర్ మీ అనే కాన్ఫిడెన్స్ ఉంది ఎప్పటికీ అండ్ కళ్యాణ్ సార్ ఆబ్వియస్లీ నా సార్ ఇది ఏదో ఇంటర్వ్యూలో ఐ హావ్ సీన్ హరిశంకర్ గారిది నా జన్మకి పునర్జన్మకి రీజన్ మీరే అని సో నా జన్మకి రీజన్ ఈయనే ఇప్పుడు నా మేబీ ఈ సినిమా తర్వాత అఫ్ కోర్స్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది వేరే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ ఉంది మంచి మంచి క్యారెక్టర్స్ సినీ జన్మకి అఫ్ కోర్స్ రారణ్యతో లైఫ్ ఇచ్చారు ఇప్పుడు నేల్ టికెట్ తో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తారు లైఫ్ ఇచ్చారు లైఫ్ ఇచ్చాను కాదు ఎవడో ఎవడికి లైఫ్ ఇవ్వడు రవి సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ యాజ్ ఆల్వేస్ నేను మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు భయం అనేది పోయింది బేసిక్ గా అంతే అంతే అంటే ఎలా బతకాలి not to take everything to heart edi serious ga teesukona okay ochinda okay raleda okay prashanthanga undada nechukuna basically ante nenu ekko movies ele or and second movie nu chesina ante ee cinemalo chesinattu nee memorable day నాకు డైలీ మెమరబుల్ సార్ మై మెమరబుల్ డే వాజ్ వెన్ సర్ ఖుద్ హోకర్ హీ కాల్డ్ మై నేమ్ అండ్ ద డాన్స్ ద డాన్స్ అండ్ వెన్ హీ కాల్డ్ మై నేమ్ I mean, he called my name. That was so much for me. And I can't forget. Till now, it's like,
वो ही सिर्फ फ्लैश होता है बस आंखों के सामने ఈ మాట ఎన్ని సార్లు రవి తేజ సార్ క్యూట్ గా ఉంటుంది అండ్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యు వాజ్ బీయింగ్ పంక్చువల్ అండ్ ద డే యూ టోల్డ్ అస్ దట్ యూ షుడెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ యూ షుడ్ జస్ట్ డూ యువర్ వర్క్ విత్ విల్ అండ్ యు నో విత్ ఫుల్ క్యా బోల్తే ఉస్కో That was the thing which I... నన్ను మానిటర్ దగ్గర ఎలా చేసినాను చాలా బాగా అనిపించేది అంతా చూసేదంతా కొన్ని సీన్స్ నేను ముందే చూసేసాను ఇంకా గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాము అది చాలా బాగా అనిపించింది దాన్ని ఫేస్బుక్లో అంతా అప్లోడ్ చేయడము గ్రూప్ ఫోటో అంటే అందరినీ ఇన్వాల్వ్ చేశారు అందులో బాగా అనిపించింది అందరితో కలిసి ఉండడం నాకంటే ప్రతిరోజు స్పెషలే సార్ మీతో వర్క్ చేయడం మీ ఇద్దరితో నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ రారండే తర్వాత నాకు మళ్ళీ ఈ మూవీలో చాలా మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటే ఆబ్వియస్ అంటే ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నాకు కలిసి ఉంటాం కదా సెట్స్లో కూడా Because Kavudi is my first friend in Hyderabad. Priya, I'm close to Priya. Yes, I'll say my memorable day now. Ravi Teja sir, hero and telegane. అప్పుడు ఎప్పుడైతే నాకు కాల్ వచ్చిందో ఇట్లా రవితేజ గారు మూవీ ఉందమ్మా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో అంటే అప్పుడే భద్రత మూవీ వస్తుంది నేను ఎవరినైతే టీవీలో చూస్తున్నాను ఇప్పుడు వాళ్ళతో పాటు షూటింగ్ చేస్తున్నాను ఇట్ వాస్ ది మోస్ట్ మెమొరబుల్ అండ్ మీ నుంచి నేను స్పెషల్ గా నేర్చుకున్నాను ఏంటంటే సార్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మీరు మీకు గుర్తుందా మనం అక్కడ షూట్ లో జరుగుతున్నప్పుడు మీరు అన్నారు సార్ యూఆర్ వెరీ డౌన్ టు ఎర్త్ ఐ హావెంట్ సీన్ ఎనీ సెలబ్రిటీ లైక్ దిస్ అని చెప్పగానే మీరు అన్నారు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోద్దమ్మా నువ్వు రా నీ పని అదనం చేసుకో నువ్వు వెళ్ళిపో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బి అండ్ దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాదు మెమొరబుల్ కాదు నాకు ఆల్వేస్ ఐ హ్యాడ్ ఏ క్వశ్చన్ ఇందాక స్వరూప అంటుంటే గుర్తొచ్చింది కళ్యాణ్ సార్ అనగానే నాకు గుర్తొచ్చే లిప్స్టిక్ అండి బేసిక్గా కళ్యాణ్ సార్ ఏ సినిమాలో ఎవరికి మేకప్ ఉండో ఎందుకు వై సార్ వై మీరు మిమ్మల్ని వితౌట్ మేకప్ చూసే సెలెక్ట్ చేసుకున్న అందంగా ఉన్నారు మరి లిప్స్టిక్ లేదు You say your experience with Kalyan sir. Okay. So, I have never been in front of camera or like that way without makeup. Because I am a person who is very conscious that no, if I am going out, I have to wear makeup. If I'm making a video also just normal, just wishing my friend a happy birthday or something. I'll wear my makeup, I'll do my hair. Okay, chalo, now I'm going to wish my friend. This is what called clarity. Oh, okay. So I was that kind of person and when we had a photo Honest. Shoot and you know, the first day of our shoot and he's like, no lipstick, just lighten your makeup, no this, no that, no fake lashes. like, and now also he told me, less lipstick and I'm like, I'm done with the shoot now. you can't stop me. Nice, very good. So Malvika, how was that working with Ravi sir and Kalyan sir, having fun on the other side and putting the work? It was fun, like, yeah, it was fun. I enjoyed it. I really enjoyed it. Didn't feel like work. Yeah. Good. It's a family. And one more thing sir, actually, ఏ సినిమాలో అంటే హీరోయిన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా బేసిక్లీ సో అన్ని సినిమాలు కూడా ఒక 3-4-6 మెంబర్స్ వరకు పెడతారు కానీ ఈ మూవీలో మాత్రం ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారని కాదు బట్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు సో అది చాలా హ్యాపీ మాకు అండ్ ఇంకోటి సార్ ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అంటే ఏం లేదు సార్ ఇప్పుడు మన మూవీ నేమ్ నెల టికెట్ కదా సో అలానే మీ ఇంతకుముందు లైఫ్ లో ఎప్పుడైనా సరే నెల టికెట్ అంటే ఆ రేంజ్ లో ఎప్పుడైనా థియేటర్స్ కి వెళ్ళి ఎప్పుడైనా చూసారా నా చిన్నప్పుడు అంతా నెల టికెటే సార్ ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుందా నెల టికెట్ లో వెళ్ళి చూద్దాం అని ఇప్పుడు డెఫినెట్ గా డెఫినెట్ అనిపిస్తుంది అంటే అండ్ వి డు వన్ థింగ్ మన మూవీ రిలీజ్ రోజు అందరం కలిసి వెళ్దాం అలాగే ఎలాండి ఎలాండి ఇలాగే రెడీ ఎలాండి సో ఫ్రెండ్
కళ్యాణ్ సార్, అంటే మీరు ఎప్పుడైతే ఈ స్టోరీ గురించి అనుకున్నారో నేల టికెట్, అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది మీకు? అంటే ఇట్స్ వెరీ యూనిక్, మీ అంటే ఫస్ట్ మూవీ మీద సొగ్గడొచ్చింది నేను, దాని తర్వాత రారండ్రో వేడుక, ఇప్పుడు నేల టికెట్, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఒక్కొక్క టైటిల్. సో ఈ టైటిల్ మీరు ఎప్పుడైతే ఆ ఈ స్టోరీ మీకు మైండ్ లో రాగానే దీనికి నేల టికెట్ పర్ఫెక్ట్ అని ఎలా అంటే స్టోరీ మొత్తం ఒకసారి మైండ్ లో రాదు, అంటే ఆ లైన్ లైన్ వెన్ యూ గాట్ దిస్ ఇస్ ద లైన్ అని నేల టికెట్ అనేది టికెట్ అనేది ఆ నేల టికెట్ అనేది ఇలా సార్ తో కన్ఫర్మ్ అయింది సినిమా చేస్తున్నాం ఫిక్స్ అయింది. ఓకే ఆయన చెప్తే ఆలోచించి నాకు అట్ట సరిపోతాయి అది ఆయన ఫస్ట్ రియాక్షన్. సో మీరు ఎవరితో ఈ స్టోరీ చేసి ఉంటే ఈ టైటిల్ పెట్టింది దట్ ఈస్ యాక్చువల్లీ కరెక్ట్ యాప్ట్, అంటే మాస్ మహారాజా అనే పేరుతో ఈ టైటిల్ కి సార్ కి ఆబ్వియస్ గా కరెక్ట్ సెట్ అయిపోయింది ఇమ్మీడియట్ గా. అందరికి వేరే హీరోలు కూడా సూట్ అవ్వచ్చు, దానికి టైం పడుతుంది, ఆయన కానీ ఇమ్మీడియట్ కనెక్ట్ అయిపోయింది. ఆయన మాస్ ఆయన ఫన్ అవన్నీ ఉంటాయి, నేల టికెట్ అనేది ఓన్లీ మాస్ యొక్క దాంట్లో ఫన్ ఉంది, అందుకే ఎక్కువ మంది నచ్చుకున్నాను. ఆ రెండు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఈజీగా కనెక్ట్ అయిపోయారు. సో సార్, మీరు ఎప్పుడైతే ఇది విన్నారో మీకు ఏమనిపిస్తుంది? ఆయన వర్కింగ్ ఎలా ఉంటుంది, లాస్ట్ డే షూట్ చేసి 6 ప్యాకప్ అయింది, 7 కి వేరే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు, నేను ఎప్పుడూ చూడలేదు. లేదు సార్, వి హావ్ టు లెర్న్ ఫ్రమ్ యు, అంటే వి ఆర్ జస్ట్ టేకింగ్ బేబీ స్టెప్స్ నౌ. సో దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్ సార్, మీరు మాల్వికతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, సో షీ ఇస్ ఫ్రెష్ అప్, సో మీరు ఒకసారి చెప్పండి. అండ్ కళ్యాణ్ సార్, మీరు కూడా మాల్వికతో వర్కింగ్ ఎలా ఉంది? వెరీ కంఫర్టబుల్, అయితే ఫస్ట్ టైమ్ కాబట్టి ఫుల్ అవైలబిలిటీ ఉంటుంది, టెన్షన్ ఉండదు. నాకు చెప్పింది చాలా బాగా చేసింది ఆయన. మధ్యలో లోకన్ వాళ్ళ అవన్నీ డాన్స్, అదే మేము మాకు తెలియదు సార్ డాన్స్ వరకు, మాకు సీన్స్ అయితే మాకు తెలుసు ఎలాగో, బట్ డాన్స్ అనేది ఎలా చేసింది చూస్తారు చూడండి. మన ఆడియో లాంచ్ లోనే మనం చూసేసాం కదా, ఆ సగంలో తెలిసిపోయింది గోపికలు అనమాట. సో ఇంకా ఫన్ అసలు ఈ కలర్ఫుల్ అంతా బాగా తెలియాలి అంటే డోంట్ ఫర్గెట్ టు వాచ్ నెల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.